जय तेलंगाना जर्मनी बतकम्मा दसरा पंडुग जरुपुकुंटुन्नटुवंटि तेलंगाना बिड्डलंदरिकी कूडा मुंदुगा शुभाकांक्षलु तेलंगाना असोसिएशन आफ् जर्मनी व्यवस्थापकुलु रमेश चन्नमनेनि गारि आध्वर्यंलो अक्कड तेलंगाना सांस्कृतिक कार्यक्रमालु प्रारंभमै अक्कड उंडेटटुवंटि तेलंगाना बिड्डलंदरू कूडा ఒక్క దగ్గరికి వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రమేష్ అన్న ఈ చొరవ తీసుకున్నందుకు ముందుగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షుడు రఘు చెలిగంటి గారు, కార్యదర్శి రవి పండ్రంగి గారు, సాంస్కృతిక కార్యదర్శి శ్వేత మరియు వేణు, ఇతర మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఎందుకంటే దేశ విదేశాల్లో తెలంగాణ సాంస్కృతిక పతాక మీరు ఎగురవేయడం అంటే తెలంగాణ యొక్క ఉనికిని ఆ దేశాల్లో చాటడం అంటే మన తెలంగాణ బిడ్డలందరూ కూడా గర్వంగా చెప్పుకుంటాం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. మీ అందరికీ తెలుసు బతుకమ్మ అంటేనే చాలా ఆనందం, చాలా సంతోషం. చాలామంది ఊర్లలో ఉండి దేశ విదేశాలకు పోయినటువంటి మనందరూ కూడా ఎప్పుడు నానమ్మలు అమ్మమ్మలు పాడే పాటలు, ఆ కాలంలో జరిగినటువంటి బతుకమ్మ ఆటలు, ఆ పాటలన్నీ గుర్తు తెచ్చుకొని మన ఊరిని మళ్ళీ మిస్ అయ్యేటటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ నగరం నడిపోటులో బతుకమ్మ ఆడాలంటే ఒక యుద్ధం చేయాల్సి వచ్చేది, పోరాటం చేయాల్సి వచ్చేది. అందరం కలిసికట్టుగా ఆనాడు టైం బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే కోర్టులోంచి ఆర్డర్స్ తెచ్చుకొని మరీ బతుకమ్మ ఆడేటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగ వస్తుందంటేనే ప్రభుత్వం అంగరంగ వైభవంలో ప్రతి జిల్లాలో కూడా చేస్తున్నటువంటి సందర్భం ద్వారా చూస్తాం. అంతేకాదు బతుకమ్మ అంటే ఆడబిడ్డలు, మన తెలంగాణ అంటే ఆడబిడ్డను గౌరవించేటటువంటి సంస్కృతి కాబట్టి గత 4 సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ చీరలు పంపిణీని చేస్తూ ఉన్నారు. ఈ చీరలు మరి మన నేతన్నలకు అన్నం పెట్టడం, అదేవిధంగా ఆడబిడ్డలకు ఆనందాన్ని ఇచ్చడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కార్యక్రమం అంటే ఆడబిడ్డల్ని గౌరవించుకోవడానికి ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం చేయడం లేదు. కేవలం బతుకమ్మ అంటే పాటలు పడుతులే కాకుండా ప్రకృతి అని కూడా మనం చెప్పుకుంటాం. మనం బతుకమ్మలో వాడేటటువంటి తంగేడు కావచ్చు, గురువు కావచ్చు, ప్రకృతిని కాపాడేటటువంటి అందమైన ప్రయత్నం బతుకమ్మ. ఆ పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా మన తెలంగాణ ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి గ్రామంలో కూడా వేలాదిగా మొక్కలు నాటుతాం. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ బి వెరీ ప్రౌడ్, మన మొత్తం భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రతి గ్రామంలో గవర్నమెంట్ పెట్టినటువంటి నర్సరీ ఉంటుంది మొక్కల్ది. అది ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అంటే ప్రకృతిని కాపాడాలి అని మాటలు చెప్పే ప్రభుత్వాలు చాలా ఉంటాయి, కానీ చేతులలో బడ్జెట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కేవలం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. ఈ విషయం మీ అందరికీ కూడా గర్వకారణంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఎవరిని విదేశాల్లో ఉన్న వాళ్ళని మాట్లాడించినా కూడా అక్కడ బతుకమ్మ పాట వింటే మా అమ్మ మాట విన్నట్టు ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు. మీ అందరికీ కూడా అలాగే ఉంటుందని ఇప్పుడు మీరు చేసుకునే పండగ మీ అందరికీ మీ మీ ఊళ్ళని గుర్తు తెచ్చి, మీ బాల్యాన్ని గుర్తు తెచ్చి, మీ అందరినీ కూడా ఆనంద పరవశంలో ముంచివేస్తుందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా ఈ మహమ్మారి మనందరినీ కూడా ఇళ్లకే పరిమితం చేసినటువంటి సందర్భం. సో ఈ కరోనా నేపథ్యంలో మీరు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చక్కగా కరోనా నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పండుగ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇప్పుడున్నటువంటి సందర్భంలో హైదరాబాదు, తెలంగాణ, అదేవిధంగా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో వానలు ప్రజల్ని విపరీతంగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. సో మీరు చేసేటటువంటి ఈ బతుకమ్మ దసరా పండుగల్లో ఆ దేవుణ్ణి తప్పకుండా మన ప్రజలందరూ కూడా బాగుండాలని, తొందరగా వానలు తగ్గాలని కూడా కోరుకోవాలని చెప్పి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇక మీ అందరికీ తెలిసిందే బతుకమ్మ పండుగ అనగానే పాటలు మనందరికీ గుర్తొస్తాయి. చాలామంది మనం టేబుల్ కార్డు పోగుతూ ఉంటే ఆడతాం, తప్పితే మనం పాట నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాం. కాబట్టి జర్మనీలో ఉన్న మిత్రులందరికీ నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే బతుకమ్మ పాటలు చక్కగా నేర్చుకుంటే ఆ పాటలు పాడుకుంటూ ఆడితే అందులో ఉన్న ఆనందం అన్నది క్లారిటీగా మనందరికీ తెలిసి వస్తుంది. సో మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్, చాలామంది యువమిత్రులు ఇప్పుడు ముందుకు వచ్చి యూట్యూబ్లో రకరకాల పాటలు చేస్తూ ఉంటారు. సో మనకు నచ్చినటువంటి ఆ పాటలు నేర్చుకొని ఆ పాటల్ని మన ముందు తరాల వారికి నేర్పిస్తే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించినటువంటి వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేయవలసిందని నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు రమేష్ అన్న మంచి మేధావి, అనేకమైన అంశాల పట్ల పట్టున్నటువంటి వ్యక్తి. తను పేపర్లో రాసేటటువంటి ఆర్టికల్స్ కానీ, తను విశ్లేషణ చేసేటటువంటి అనేక అంశాలు కానీ మేమందరం కూడా ఆసక్తిగా చూస్తూ ఉంటాం.
మరి వారి ఆధ్వర్యంలో అక్కడ అసోసియేషన్ ఫామ్ అవ్వడం, జర్మనీలో మన బతుకమ్మ పాట మోగడం చాలా సంతోషకరం. మీ అందరికీ కూడా మరొకసారి మీ కుటుంబాల్లో ఆనందం వెలివిరియాలని, మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయం వైపు సాగాలని చెప్పి కోరుకుంటూ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. జై తెలంగాణ.